Hello friends, welcome to Mini Vantalu. Iroju prawns curry ela tayar chesukovalo chupistanu. Munduga 1/2 kg royal teesukunnanu nenu. Indiloki 1/2 teaspoon pasupu, alage 1 spoon karam, 1/2 spoon salt, alage 1 spoon peru vesukunnanu. Vitannintini chakkaga mix chesukovali. Mix చేసుకొని ఒక గంట పాటు పక్కన ఉంచండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి అల్లం కూడా వేసుకొని ఇలా పేస్ట్ లా గ్రైండ్ చేసుకున్నాను ఇలా పేస్ట్ రెడీ చేసుకోండి ఇప్పుడు కడాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా మిక్సీ పట్టిన ఆనియన్ పేస్ట్ ని ఇందులో వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ ని ఇందులో వేసుకోవాలి 5 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి 10 నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నా నేను చిన్న కప్పు తోనే ఇప్పుడు మరొకసారి mix చేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఓకే చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మసాలాలు వేసుకుందాము ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ కొబ్బరి కూడా వేసుకుంటున్నాను కొద్దిగా కొత్తిమీర వేసుకోండి రెడీ అయిపోయింది రొయ్యల కూర రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో